వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ ఫోకస్. దిస్ ఈస్ సాయి శ్రీ. సీఎం కేసీఆర్ పీఎం మోదీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విమర్శ ప్రతివిమర్శలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించారా? విభజన హామీలపై నోరు విప్పని మోదీని ఆ అంశంపై టార్గెట్ చేయకుండా విమర్శకు ప్రతివిమర్శ అన్నట్లు సరిపెట్టారు కేసీఆర్. కానీ ఇరువురు నేతలు చాకచక్యంగా జనాన్ని పక్కదారి పట్టించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ పర్సనల్ పాలిటిక్స్ వెనుక దాగి ఉన్న ట్రిక్స్ ఏంటి అనే దానిపై టీ టెన్ స్పెషల్ ఫోకస్. ఒకరు దేశానికి ప్రధాని, మరొకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇద్దరు రాజకీయాల్లో ఆరితేరిన నేతలే. అందుకే తమ చతురతను ప్రదర్శించి తెలంగాణ ప్రజానీకాన్ని తెలివిగా పక్కదారి పట్టించారా అంటే, మంగళవారం నాటి సీఎం కేసీఆర్ పీఎం మోదీల మధ్య మాటల యుద్ధాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల అమలు గురించి మాత్రం ప్రశ్నించలేదు. పైగా రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా, బయ్యార్ ముక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజన షెడ్యూల్, 9-10 ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై పల్లెత్తు మాట అనలేదు. పైగా మోదీకి హిందూ ముస్లిం భీమరి పట్టుకుందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు మంత్రాలు నిమ్మకాయల పిచ్చింది అన్న మోదీ విమర్శకు సమాధానంగా, అవు నేను దేవుని నమ్ముతా, యాగాలు చేస్తాను, నీకు బుద్ధుంటే వచ్చి తీర్థం తీసుకోపో అని కేసీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో జనాల నుంచి చప్పట్లు, పైగా హిందూ ఓటర్ల నుంచి సానుభూతి, రెండు కేసీఆర్ ఓటు బ్యాంక్ అకౌంట్లో పడిపోవాలనే ప్రధాని మోదీ స్కెచ్ ప్రకారమే కేసీఆర్ వ్యక్తిగత భావజాలంపై విమర్శలకు దిగారా అనే అనుమానము కలగకపోదు. ఏమైతేనేమి మొత్తానికి జనాలను చాకచక్యంగా పక్కదారి పట్టించడంలో ఇరు నేతలు సక్సెస్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీ కేసీఆర్ ప్రసంగాల తీరును చూసిన వారు బీజేపీ టీఆర్ఎస్ల దోస్తీకి ఇది పక్క నిదర్శనమని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట. పైకి విమర్శలు, లోపల లోపాయికారి ఒప్పందాలు దాగి ఉన్నాయనే చర్చ జోరందుకుంది. అయితే ఇరు పార్టీలు తమ వైఫల్యాలను ఇలా మాటల గారడితో కప్పిపుచ్చుకోవాలనే కారు కమలం మార్క్ ఎన్నికల స్టంట్ గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఇవాళ టీటెన్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.